హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హేమాశ్వీస్ కిచెన్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెన్నే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఇవాల్టి రెసిపీ మనందరి ఫేవరెట్ ఆలూ, ఆలూతో ఆలూ 65. ఒకసారి మన ఆలూ 65 కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా చూసేస్తే రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఆలూని ఒక 1 ఇంచ్ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే ఒక సాస్ పాన్ తీసుకొని 2-3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని వాటర్లో యాడ్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ దాకా బాయిల్ చేసుకోవాలి. కంప్లీట్గా బాయిల్ చేయకూడదండి, ఓన్లీ 70% మాత్రమే కుక్ అవ్వాలి ఆలూ. సో మన ఆలూ కుక్ అయిపోయింది, ఇలా బౌల్లో స్టెయినర్ ప్లేస్ చేసుకోవాలి. మన ఆలూ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు వడగట్టుకుందాము. ఇదిగోండి, ఇలా కుక్ అయితే సరిపోతుంది, మరీ ప్రెష్ చేయగానే గుజ్జులా అవ్వకూడదు. ఇప్పుడు ఆలూలో ఇంకా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడి వల్ల ఓవర్ కుక్ అవ్వకుండా వాటర్ యాడ్ చేసుకున్నాము. మనం ఉడికించి పెట్టుకున్న ఆలూ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఈ ముక్కల్లోకి మనం ఇప్పుడు 2 స్పూన్స్ మైదా, అలానే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నాము. ఇంకా రుచికి సరిపడే సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆలూ కొంచెం తడిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు, 1/2 స్పూన్ సరిపోతుంది. పిండి మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని వేడి చేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఆలూలో పిండి మిక్స్ చేయటం వల్ల ఇలా ముద్దగా పడుతుంది, కానీ నో ప్రాబ్లం, గెరిటతో మనం తర్వాత విడివిడిగా అనొచ్చు. ఇలా ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత గెరిటతో మనం ఇలా ముక్కలన్నీ కూడా విడివిడిగా అనేయచ్చు. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆలూ ముక్కలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా మన ఆలూ ఫ్రై అయిపోయిందండి, ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇంత క్రిస్పీ సౌండ్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ హీట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. అలానే 10 జీడిపప్పులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఈ జీడిపప్పులు ఆప్షనల్ అండి, కానీ ఆలూ 65లోకి జీడిపప్పు బాగుంటుంది. జీడిపప్పు ఫ్రై అయిపోయినండి, బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో జీలకర్ర అలానే అల్లం వెల్లుల్లి దంచుకొని యాడ్ చేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలానే 3 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేద్దాం. మన ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలానే రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం 1/2 కప్ పెరుగుని కూడా యాడ్ చేసుకుందాం. ఈ పెరుగు మసాలా అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. దీని వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుందాం. ఇందులోకి మనం ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం. ఇది హోమ్మేడ్ కాబట్టి కొంచెం ఎక్కువ పౌడర్ యాడ్ చేసుకోవాలండి, నేను తర్వాత కూడా యాడ్ చేస్తున్నాను. మార్కెట్లో దానికంటే కూడా ఎక్కువ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి హోమ్మేడ్ అయితే. మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ మిక్సర్లోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూని యాడ్ చేసుకుంటున్నాము.
మిక్సర్ అంతా ఆలుకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ సాల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని కూడా యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవటమే. చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే ఆలు 65ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి.